ప్రభుత్వంపై మీడియాలోని ఓ వర్గం తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ఉనికిలో లేని ఔటర్ రింగ్ రోడ్డుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ మ్యాప్లో గీత గీసి అదే ఔటర్ రింగ్ రోడ్డు అని అందరినీ నమ్మించారని ఎద్దేవా చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుకు చంద్రబాబు కనీసం డీపీఆర్ కూడా తయారు చేయలేకపోయారని తప్పుపట్టారు. ప్రభుత్వంపై బురద చల్లడానికి ఓఆర్ఆర్ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఆ మనిషి ఉండి ఆ మనిషికి ఒక మెడుండి ఆ పైన తలుంటే తాడు కడితే మధ్యలో ఊరే అంటారు. ఎంత ధృతరాష్ట్ర ప్రేమ ఆయనకి రామోజీరావు గారికి చంద్రబాబు మీద అంటే, అసలు ఈ ఔటర్ రింగ్ రోడ్డు అనేది అసలు ఎక్కడ ఉంది? కనీసం ఖయాల్లో ఉన్న ఢిల్లీలో ఉందా? లేని ఔటర్ రింగ్ రోడ్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు వద్దని చెప్పారు. ఆయన రాస్తారు, వారు అంటారు 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వద్దని, 78 కిలోమీటర్ల బైపాస్ రోడ్డు చాలా అనడం ఏంటి? ఓ పక్క ఆర్ఆర్ఆర్తో హైదరాబాద్ పరుగులు పెడుతుంటే మనకు మాత్రం ఎందుకు ఈ వెనుకబాటు? సర్వత్రా విమర్శలు అంటే ఎక్కడ విమర్శలు? అసలు ఎవరిని అసలు తిట్టాల్సింది ఎవరైనా? రామోజీరావు గారు ఈ పచ్చి బూతులు తిట్టాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని తిట్టాల్సింది. పోయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిందలు మాట్లాడతాడు, రాస్తాడు తాటికాయంత అక్షరాలతో.